చెన్నై టుడే న్యూస్ కోనసీమ జిల్లాలో సంక్రాంతికి ముందే వేకువజామున మంచు చీకట్లను చీల్చుకుంటూ హరిలో రంగ హరి అంటూ సంకీర్తనతో మేల్కొలిపే హరిదాసులు ఎక్కడా మన సాంస్కృతిక వారదులు ఆధ్యాత్మిక ప్రచారకులు అయిన వీరికి ఇప్పుడు ఆదరణ కరువైంది హరిదాసులను మన భావితరాల పిల్లలు ఫోటోల్లోనే చూసుకునే పరిస్థితి వచ్చేలా ఉంది ఇక మున్ముందు సంక్రాంతి సంబరాల్లో వీరి ఉనికి కనుమరుగు కానుంది వాకిట్లో శుభమని దీవించే హరిదాసులు హరించిపోతున్నారు నెత్తిన అక్షయ పాత్ర నుదుటున నిలువు నామాలు పట్టు పంచతో పవిత్రత మూర్తి భావించిన ఆహార్యం ఒక చేతితో చిడతలో మరో చేతితో భుజాన తంబూర గొంతులో శ్రావ్యమైన హరినామ స్మరణ ఇవన్నీ తలుచుకుంటే టక్కున గుర్తుకు వచ్చేది హరిలో రంగ హరి అంటూ దీవించే హరిదాసులు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు వారదులైన హరిదాసుల రాకను ఒకప్పుడు పల్లెల్లో శుభ పరిణామంగా భావించి ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా పట్నవాసం పెరిగిపోవడంతో శుభం కోరుకునేవారు ఉన్నారు కానీ ఆదరించేవారు మాత్రం కనిపించటం లేదు కడుపు నిండే పరిస్థితి లేదు చదువుకునే ఆర్థిక స్తోమత లేదు సామాజిక గౌరవం లేదు ఆకలితో అల్లాడిపోతున్నారు ఆదరణ లేక అంతరించిపోతున్నారు కన్నెత్తి చూసేవారు లేక కనుమరుగైపోతున్నారు సంక్రాంతి సమయంలో కోనసీమ జిల్లాల్లో పల్లె ప్రాంతాల్లో హరిలోరంగ హరి అంటూ వేకువజామునే ప్రచారం చేస్తూ ధనుర్మాసంలో హరినామస్మరణ చేయండి అంటూ మేల్కొల్పే హరిదాసులు ఆదరణ లేకపోవడంతో వారి అక్షయ పాత్ర వెలవెలబోతోంది తమ పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వాన్ని వదలలేక చచ్చిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను కనుమరుగు కాకుండా చూడటానికి చేస్తున్నామని బ్రతకడం కూడా కష్టంగా ఉందని సాయం చేసేవారు కరువయ్యారంటున్నారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోరాటంతో వీధి వీధి తిరిగి హరినామస్మరణ చేసే హరిదాసులు ప్రస్తుతం సరైన ఆదరణ లేక కుటుంబానికి పట్టెడన్నం పెట్టే పరిస్థితి లేక ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న సాంప్రదాయాన్ని నెత్తిమీద పెట్టుకొని మోస్తున్నామే కానీ దీనివల్ల ప్రయోజనం మాత్రం లేదని తుంబూర చేత పెట్టి హరినామాలు ఆగకుండా మరో మాట నోట రాకుండా పండుగ వెళ్ళిపోయే వరకు ఇంటింటికి శుభం పలుకుతున్నామని ఆదరణ లేకపోవడంతో బండిని లాగలేకపోతున్నామని ఒంట్లో జవసత్వాలు చచ్చుబడిపోతుండడంతో నీరసించిపోతున్నామని ఆదరించేవారు లేక పిల్లల్ని పెంచుకోలేక పండుగలు అయిపోయిన తర్వాత కూలి పనులు చేసుకొని బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వాహనాల మీదే హరిదాసులు వీధుల్లో సంచరిస్తున్నారు కోనసీమ జిల్లా వ్యాప్తంగానే కాదు అనేక ప్రాంతాల్లో హరినే నమ్ముకున్న దాసులైన వీరంతా ఆకలితో అలమటిస్తున్న ఊరంతా తిరిగిన పిడికెడు బియ్యం కూడా దక్కని ఆవేదనలో ఉన్న వీరిని కళాకారులుగానైనా ప్రభుత్వం ఆదరించాల్సి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ బండ్లు కూడా పెట్టిందండి ఈ ఈ పెరిగిపోయింది తిరగలేరుంది మా ఆలటోళ్ళం తిరగటమే కానీ ఈ కొర్రోలు తిరగాలంటే తిరగలేరు దానికి ఇప్పుడు అందుకే ఈ బండి పెట్టి తిరగగలుగుతున్నాం కుర్రలు కూడా గొప్ప చెప్పామండి నాకు ముగ్గురు కుర్రోలు అండి పెద్దఅబ్బాయి ఈ గోపాలపురం రావులపాలెం మాత్రం గోపాలపురం జరుగుతుంది రెండు అబ్బాయి ఈతకోట మా చిన్న అబ్బాయి నిడతవాళ్ళ దగ్గర కోరుమాడి ఈ సత్యనారాయణ గారి గ్రామం కోరుమాడి ఫస్ట్ అదే జరిగింది అక్కడ తిరిగి మా అబ్బాయికి అక్కడ గొప్ప చెప్తాను ముగ్గురు ఈ సంవత్సరం నేను ఉండలేక ఇక్కడికి మన గ్రామానికి వచ్చి చూద్దామని ఎలాగో ఉండదో తిరుగుదామని వచ్చాను మా దాండ ఖమ్మం జిల్లా పెనుపెని మండలం లంకపల్లి మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ నైట్ టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి